అసలు అల్సిఎం అంటే ఏంటి? మల్టిపుల్స్ అంటే 6 యొక్క మల్టిపుల్స్ అండ్ 8 యొక్క మల్టిపుల్స్ తీసుకుని దానిలో కామన్గా ఉన్నవి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కామన్ మల్టిపుల్స్ యొక్క లీస్ట్ యొక్క నెంబర్ని ఫైండ్ అవుట్ చేయటమే ఎల్సిఎం అంటారు. 6 యొక్క మల్టిపుల్స్ 6, 2 6 are 12, 3 6 are 18, 4 6 are 24, 30, 36, 42 and 48. 8 యొక్క మల్టిపుల్స్ 8, 16, 24, 32, 40, 48, 56 ఎక్సెట్రా. ఇప్పుడు దీంట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఏంటో చూద్దాం. 6 ఎక్కడ కామన్ లేదు, 12 లేదు, 18 లేదు, 24 ఉంది, 30 లేదు, 36 లేదు, 42 లేదు, 48 ఉంది. సో 48 అనేది 6 మల్టిపుల్స్లోని 8 మల్టిపుల్స్లోని కామన్గా ఉంది. సో ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ అని అన్నారు కాబట్టి ఈ కామన్గా ఉన్న మల్టిపుల్స్లో లీస్ట్ అంటే చివరి అంటే తక్కువ సంఖ్య. ఇప్పుడు 48 and 24 కంపేర్ చేస్తే 24 అనేది చాలా లీస్ట్ అన్నమాట, తక్కువలో తక్కువ సంఖ్య కాబట్టి ఈ 24 అనేది సిక్స్ అండ్ ఎయిట్కి ఎల్సిఎం అవుతుంది. సో ఎగ్జాంపుల్ 2 చూద్దాం. సేమ్ ప్రొసీజర్, ఎల్సిఎం ఆఫ్ 12 and 18. 12 యొక్క మల్టిపుల్స్ అండ్ 18 యొక్క మల్టిపుల్స్ మనం తీసుకుందాం. 1 12 are 12, 2 12 are 24, 36, 48, 60, 72, 84. సో 18 యొక్క మల్టిపుల్స్ 18, 36, 54, 72, 90 and 108. ఇప్పుడు కామన్గా ఉన్నది నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ నెంబర్ కామన్గా ఉంటే అదే 36 అనేది కామన్ మల్టిపుల్. నెక్స్ట్ 72 అనేది దాంట్లోనే కామన్గా ఉంది, 18లోనే కామన్గా ఉంది. ఇంకేమైనా కామన్గా ఉన్నాయంటే ఏమీ లేవు. సో మనకు కావాల్సింది ఏంటి? ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 18 ఈజ్ 36. ఈ రెండాటిలో కామన్గా ఉన్న లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటంటే 36. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 12 and 18, 36. ఇప్పుడు హెచ్సిఎఫ్ గురించి చూద్దాం. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మన ఫ్యాక్టర్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేశాను, ఒకసారి మీరు దాన్ని కూడా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 6 యొక్క ఫ్యాక్టర్స్ అండ్ 8 యొక్క ఫ్యాక్టర్స్ మనం తీసుకుందాం. సిక్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అంటే 1 అనేది 6లో పోతుంది. 6, 2, 3 and 6. సో 8 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 4 and 8. 8 అనేది 1లో పోతుంది, 2లో పోతుంది, 4లో పోతుంది అండ్ 8లో కూడా పోతుంది. సో దీంట్లో కామన్గా ఉన్నది 2 కామన్ ఉంది.
ఇంకేమైనా కామన్గా ఉన్నాయంటే లేవు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది దీంట్లో ఓన్లీ 2 మాత్రమే ఉంది కాబట్టి ఇదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 6 and 8కి 2 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎయిట్ అండ్ 12 హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎయిట్ యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 4 and 8. ఇప్పుడు 12 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 6 and 12. దీంట్లో కామన్గా ఏమున్నాయి? 2 అనేది కామన్ ఫ్యాక్టర్, 4 అనేది కామన్ ఫ్యాక్టర్. ఈ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది? 4. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 12 ఈజ్ 4. ఎగ్జామ్స్లో మనల్ని ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ యొక్క ఫార్ములా హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్స్ టు గివెన్ నెంబర్ 1 ఇంటూ గివెన్ నెంబర్ 2. ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడంటే హెచ్సిఎఫ్ 24 into 2 గివెన్ నెంబర్ 1 into 8. గివెన్ నెంబర్ 1ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 24 into 2 / 8 3 times పోతుంది. 3 2 6. సో 6 అనేది ఆన్సర్. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో మన హెచ్సిఎఫ్ని అండ్ ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చెక్ చేద్దాం. హెచ్సిఎఫ్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనం హెచ్సిఎఫ్కి తీసుకోవాల్సింది కామన్ ఫ్యాక్టర్స్, అలాగే ఎల్సిఎం కామన్ ఫ్యాక్టర్స్తో పాటు ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ని మనం తీసుకోవాలి. ఎగ్జాంపుల్ 36 and 60 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాదు, 62 తీసుకుంటే 18 2 36, 32 60 మళ్ళీ 2 9 2 18, 15 2 30 3 3 3 9 అండ్ 5 3 15. సో వీటిని కో ప్రైమ్స్ అని అంటారు. హెచ్సిఎఫ్ ఆఫ్ 36 and 60 ఈక్వల్స్ టు 2 into 2 into 3. సో ఇక్కడ మాత్రమే మనం తీసుకుంటాం ఈ కో ప్రైమ్స్ని, ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ని మనం తీసుకోం దీనికి హెచ్సిఎఫ్కి. సో ఆన్సర్ 12. ఇప్పుడు ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 36 and 60 ఈక్వల్స్ టు 2 into 2 into 3 into ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్
3 into 5. Answer 180. 6 and 8 ki ivanu LCM and HCF kanukona. 2 iskunte 3 2s are 6 and 4 2s are 8. Malli 2 iskunte ikkada 3 anedi 2 lo divide avvadu kabatti 3 as it is kinda iskuna vaste 2 2s are 4. సో వీటిని కో ప్రైమ్స్ అంటారు. ఇప్పుడు ఎల్సిఎం ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఈక్వల్స్ టు వీటి యొక్క మల్టిపుల్స్ ఆన్సర్ 24. ఇది ఎల్సిఎం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 6 అండ్ 8 ఈక్వల్స్ టు సి ఇక్కడ 6 అండ్ 8 టూలో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకి 3 అనేది 4 అనేది ఆన్సర్ వచ్చింది. సెకండ్ లైన్లో చూస్తే ఇక్కడ 3 అనేది టూలో డివిజిబుల్ అవ్వలేదు. సో డివిజిబుల్ కానిది మనం తీసుకోం. రూల్ నెంబర్ 1, ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ని మనం తీసుకోం, ఓన్లీ ఫ్యాక్టర్స్ మాత్రం తీసుకుంటాం. రూల్ నెంబర్ 2, ఈ రో మొత్తం కంప్లీట్గా డివిజిబుల్ అవుతేనే ఆ యొక్క ఫ్యాక్టర్ని మనం తీసుకుంటాం. 2 అనేది ఈ రోలో 3 అండ్ 4, 3కి 2 అనేది డివిజిబుల్ కాలేదు కాబట్టి రో కంప్లీట్ కాలే. సో 2 అనేది మనం తీసుకోవట్లేదు. 6 డివైడెడ్ బై 2 3 అయ్యింది కాబట్టి, అలాగే 8 డివైడెడ్ బై 2 4 అయింది కాబట్టి మనం ఈ రో మొత్తం కంప్లీట్గా డివిజిబుల్ 2 అయింది కాబట్టి 2ని మనం తీసుకున్నాం. సో ఓన్లీ 2 మాత్రం ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 6 అండ్ 8 2, ఆన్సర్ అనేది 2 వస్తుంది. క్లియర్గా అర్థం కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 18 24 36 అండ్ 45. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి చూడండి. సో ఇప్పుడు 2 తీసుకుంటే 9 టూ జర్ 18, 12 టూ జర్ 24, 18 టూ జర్ 36 అండ్ 45. ఎందుకంటే 45 డివైడెడ్ బై 2 అనేది మనకి డివిజిబుల్ కావట్లేదు కాబట్టి 45 అనే యాజ్ ఇట్ ఈస్గా దింపేస్తాం. ఇప్పుడు 2 తీసుకున్నాం, 9 అనేది డివిజిబుల్ కాదు. సో 9 అనేది కిందకి తీసుకుని వస్తే 6 టూ జర్ 12 అండ్ 9 టూ జర్ 18, మళ్ళీ 45 అనేది అవ్వట్లేదు. ఇప్పుడు నెంబర్ 3 తీసుకుందాం, 3 అనేది 3 టైమ్స్లో 9 అనేది పోతుంది. సో 2 3 ఇస్ 6, 3 3 ఇస్ 9, 15 3 ఇస్ 45. ఈ రో మొత్తం 3తో డివిజిబుల్ అవ్వింది. ఇప్పుడు మళ్ళీ 3 తీసుకుంటే 1 వస్తుంది. సో 2 అనేది 3లో డివిజిబుల్ కాదు కాబట్టి 2 తీసుకుని వస్తే మళ్ళీ 1, ఇక్కడ 5. ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 18, 24, 36 అండ్ 45 ఈక్వల్స్ టు ఎల్సిఎం అన్నారు. అంటే మొత్తం ఈ ఫ్యాక్టర్స్ ప్లస్ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 5. వీళ్ళు మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ 360. 360 అనేది ఎల్సిఎం అవుతుంది. ఈ యొక్క నెంబర్స్కి ఎల్సిఎం 360. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్
18, 24, 36 and 45. Rule number 1. Only factors maatrame theesukovali. Extra factors manam theesukokoodadu. Rule number 2. ఈ రో మొత్తం 2తో డివిజిబుల్ అయ్యిందా లేదా. దీంట్లో చూసుకుంటే 45 అనేది 2తో డివిజిబుల్ కాలే, కాబట్టి 2 తీసేద్దాం. ఇప్పుడు సెకండ్ రో చూద్దాం. 9, 12, 18, 45 దీంట్లో 9 అవ్వలే 25 అవ్వలేదు, సో ఇది కూడా లెక్కల్లోకి రాదు. ఇప్పుడు నెంబర్ 3 తీసుకుంటే 3, 3 is 9, 2, 3 is 6, 3, 3 is 9, 15, 3 is 45. ఈ రో మొత్తం డివిజిబుల్ అయ్యింది కాబట్టి 3 అనేది మనం తీసుకోవచ్చు. ఫోర్త్ రో చూసుకుంటే 3, 2, 3, 15 ఇక్కడ 3 అనేది 3 డివిజిబుల్ కాలే, సో ఇది కూడా మనం తీసుకోవట్లే. సో ఇది తీసుకోలే, ఇది తీసుకోలే, ఇది తీసుకోలే, ఇది అస్సలు తీసుకో. సో 3 అనేది HCF of 18, 24, 36 and 45 కి 3 అనే అవుతుంది, HCF అవుతుంది. ఫైన్ ది HCF ఆఫ్ 1044 and 1512. ఇప్పుడు చూద్దాం. సో వన్ టైం మనం తీసుకుంటే 1044 వస్తుంది, దాన్ని సబ్ట్రాక్ట్ చేయగా 468. ఇక్కడ ఎప్పుడైతే రిమైండర్ 0 అనేది వస్తుందో అప్పుడే మనం తీసుకున్న డివైజర్ అనేది డివిడెండ్కి ఈ ఈ టూ నెంబర్స్కి హెచ్సిఎఫ్ అవుతుంది. సో 468 వచ్చింది కాబట్టి ఈ డివైజర్ అనేది డివిడెండ్గా ఇక్కడ తీసుకోవాలి. 2 times 468 into 2, 936. ఈ 936 అండ్ 1044 నుంచి మనం 936ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ అనేది 108 వస్తుంది. 108 అనేది మనకి హెచ్సిఎఫ్ కాదు, ఎందుకంటే రిమైండర్ ఎప్పుడు 0 రావాలి. సో 468 మళ్ళీ మనం డివైడర్గా మన డివిడెంట్గా మనం తీసుకుంటే 4 times 4 into 108 equals to 432. ఈ 432, సో 468ని 432 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన ఆన్సర్ 36. మళ్ళీ రిమైండర్ 0 రాలేదు కాబట్టి ఈ డివైజర్ అనేది మళ్ళీ డివిడెండ్గా తీసుకోవాలి. 36 into 3, 108. సో 108 minus 108 equals to 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ 36 అనేది హెచ్సిఎఫ్ ఆఫ్ 1044 and 1512 కి హెచ్సిఎఫ్ అయ్యింది. ఎయిట్ అండ్ 12. ఇప్పుడు 12 అనేది 8లో డివిజిబుల్ అవుతుందా, అంటే 8 అనేది 12లో పోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. 1 is 8, సో 2 8s are 16. 16 అనేది 12 కన్నా పెద్ద సంఖ్య అవుతుంది కాబట్టి పోవట్లే. దీన్ని 12 plus 12 చేస్తే 24 వస్తుంది. 24 అనేది 8లో పోతుందా, పోతుంది. సో 8 and 12 అనేది 12కి ఎల్సిఎం 24. ఎగ్జాంపుల్ 3 చూద్దాం. 2, 4, 12. ఇప్పుడు 3 సంఖ్యలు మనం తీసుకుంటే పెద్ద సంఖ్య 12 కాబట్టి 4 అనేది 12లో పోతుందా, పోతుంది. 2 అనేది కూడా 12లో పోతుంది. 1 4 is 4, 2 4 is 8, 3 4 is 12. అలాగే 6 2 is 12 పోతుంది కాబట్టి 2, 4 and 12కి ఎల్సిఎం అనేది 12 అవుతుంది. ఎగ్జాంపుల్ 3 చూద్దాం. 5, 10, 15 పెద్ద సంఖ్య 15 తీసుకున్నాం. 10 అనేది 15లో 10 అనేది పోతుందా, పోవట్లే. అంటే 2 10s are 20. 20 అనేది 15 కన్నా పెద్ద సంఖ్య అవుతుంది కాబట్టి పోవట్లే. 5 అనేది అవుతుంది,
త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్. దీన్ని ప్రతి నెంబర్లోని 15 అనేది పోవాలి. సో 10లో పోవట్లేదు కాబట్టి ఇది అవ్వట్లే. 15 ప్లస్ 15 30. ఇప్పుడు 30 తీసుకుందాం. ఇప్పుడు 30 అనేది 10లో పోతుందా? పోతుంది. 3 టైమ్స్ 3 టైమ్స్ 30. 5 అనేది 10లో పోతుందా? 30లో పోతుందా అంటే పోతుంది. సో అంటే 6 5 30 కాబట్టి పోతుంది. కాబట్టి ఈ 30 అనేది 5 అండ్ 10 అండ్ 15కి ఎల్సిఎం 30 అవుతుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మ్యాథమెటిక్స్ ట్రిక్స్ కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం మీకు ఉపయోగపడితే కనుక మీకు ఈ వీడియో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you for watching.